ఏమిటికి మీ సంపత్తముడు గట్ల రాసిండు నేచర్ మీద మంచిగా ఈ పొద్దు రేపు ఆడవిల్ల మగ పిల్లగాడు ప్రేమ దోమ కొట్టుకున్నాడు తనుకున్నాడు గుద్దుకున్నాడు ఇవన్నీ రాస్తాడు కదా ఆయన బాగానే కాచంద్రవా సంపత్ సారు కమర్షియల్ సినిమాలు రాస్తాడు బట్ తనకు మనసు నచ్చినాయి ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలే అంటే ఆ చూడండి ఇంతకుముందు పేపర్ బాయ్ కానీ ఇది కానీ అంటే సమాజానికి ఒక కాన్సెప్ట్తో చెప్పాలనే విషయం ఇది చాలా చాలా గొప్ప ఐడియా. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద భారతీయ స్క్రీన్ మీద ఎవరు చెప్పని కథ అమ్మా, అది చాలా అద్భుతమైన కథ. అది దాన్ని ఒక కమర్షియాలిటీ జోడించి చెప్పారమ్మా సంపత్ గారు. అండ్ ఆ సినిమా దర్శకత్వం చేసే బాధ్యత నాకు వచ్చిందంటే నిజంగా నా దోస్తం, నిజంగా నా దోస్తం. నీకేం దోస్తు వీళ్ళంటే ఒక్కూరోళ్ళు నాకు ఎరక సంపత్ తమ్ముడు ఈ రాజన్న ఇద్దరు ఒక్కూరోళ్ళు వీళ్ళకి నీకేం దోస్తాని ఆడికెంచి కలిసి మీ సుట్టురికం. ఏమైందంటే లండన్ నుంచి వచ్చిన వెంటనే సంపత్ సార్ సంపత్సార్తో కలిసిపోయాను. అప్పటి నుంచి పైన ఇంకెక్కడ బయటికి పోలేక నేను అప్పటి నుంచి సిటీ మార్ వరకు కలిసి ప్రయాణం చేసినాము. అందులోనే లండన్కి ఎంత వచ్చిన వాడనే సుక్కలు పెట్టిన వాడినే ముగ్గలిపి అట్లా అయిపోయిందమ్మా కంపూర్ అట్లా అట్లా కలిసి వచ్చింది మాకు. ముగ్గేష్ బార్డర్లు వేస్తామంటారు చూడు పొద్దురేపు పోరలు బార్డర్లు ఇట్లా వేసి కూర్చున్నాడు ఈయకేం చేస్తాడని కాదా ఇచ్చిండి ఇట్లే పెట్టి. ఎట్లా అనిపిస్తుంది సంపత్ సార్ తోటి పని చేస్తే? చాలా డిసిప్లిన్ అమ్మా సంపత్ సార్, చాలా డిసిప్లిన్, చాలా నేర్చుకున్నాను. ఆ డిసిప్లిన్ అంటే ఆయన నుంచి నేర్చుకున్నాను. సినిమాలో కమర్షియాలిటీ ఏం చెప్పాలి ఏం చెప్పొద్దు అని కూడా తన నుంచి నేర్చుకున్నామ్మా. నిజంగా చాలా హెల్ప్ అయ్యారు నాకైనా. సారు అంతా మన మన కవర్లు గీవర్లు అన్నీ ముట్టినాయి అసలే. మంచి టైం టైం ముట్టినాయి. మంచి ప్రొడ్యూసర్ మా సిస్టర్ ముట్టిన మా వాళ్ళకి అంతా ఎక్కడదక్కడ షూట్ టైంలో కూడా మంచిగా టైంకి అన్ని అంటే జాగ్రత్తగా చూసుకుని కంఫర్టబుల్గా డెఫినెట్. అసలు ఫస్ట్ సినిమా అనిపించలే ఇంకా వారితో పరిచయమైన ప్రొడ్యూసర్ ఇంకా పండు పొలాలు కూడా ఇచ్చిన ఆయన పుణ్యమాని ఇంటి నిండా కొన్ని చెట్లు చెట్లు మంచి కార్యక్రమాలు మీరు ఇస్తాం నాకు ఇట్లా. ఇప్పుడు ఈ చెట్ల మీద సినిమా అంటే ఈ ఆలోచన అంతా సంపత్ సారిది అయితే గిసుంటి సినిమాకు నేను చెయ్యాలి అని ఆలోచన వస్తే ఇంట్లో పెడితే పెడుతూ మళ్ళీ ఒక నాలుగు తీసుకొని వచ్చేటట్టు పెట్టు ఇదేం పెట్టుకోమని అడగానే తిట్టలే రామారా. ఫస్ట్ నేను మా వైఫ్ ముందు చెప్పి గురించి చెప్పే ముందు నేను మొన్న అనసూయ గారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూశారు. అంటే కొన్ని మనం ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం చెట్లు కానీ చిన్నవి కానీ బయట ఉంటాయి. ఏ టేబుల్ మీద చూసినా ఎక్కడ స్టెప్ మీద చూసినా ఏ ప్లేస్లో చూసినా వాళ్ళ ఇంట్లో నాకు మొక్కలు ఎక్కువ అనిపించినాయి. ఆ రోజు నేను ఎంత ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా ఇక్కడ ఏమో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే అది అందరూ ఉంటుంది కాదనలేదు, మా ఇంట్లో ఉన్న వాటికన్నా వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇంట్లో కొంచెం ఆకులు ఇట్లా రాలి కొంచెం ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిందంటే ఆ రోజు మహాభారతం ఇంట్లో తెలియ చెట్టుని బతిమలాడుతున్నాడు కొంచెం మంచిగా అట్లా వాటిని ప్రాణంలాగా చూసుకుంటున్నారు. ప్రతి చెట్టును చూస్తాం కదా అలా అర్థమైంది. ఎంత అందము ఇంటికి ప్లస్ ఒక అమ్మ దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మంచి గాలి ఉంటుంది ఇస్తుంది మనం పట్టించుకోమంటాం అన్నిటికీ ఫ్రీగా వచ్చేదాన్ని మనం పట్టించుకోమంటాం కదా. అది ఒక 5 నిమిషాలు మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 2 నిమిషాలు ముక్కు పుసుకొని డబ్బులు లెక్క పెడతాం లెక్క పెట్టలేం కదా. అంటే మనకు ఫ్రీగా వచ్చేది మొత్తం దానికి వాల్యూ వెలగట్టాం మనం. అది మనం చేసిన తప్పుడికి దాల్ బరాబర్ అంటుండే మా ముసలాడు. ఎందుకంటే మా ఇంట్లో వేయించిన కోడి అంటే అది పప్పు లెక్క నేను అంటది దానికి దాని కోడి విలువని ఇయ్యరంట. అట్లా మన పుణ్యానికి దొరికే అట్లనే చంద్రబాబు నేను అందరు చెప్తుంటా తెలుగు పిల్లని కదా అందుకే మీకు లోకు నేను కరికి మురికి ఎవరికి లోకు అని అట్లా అనుకోకు నా పేరు మంచోళ్ళు కాదు కదా.